హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమిజేఎం ఛానల్. ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల యొక్క ఆర్టికల్ చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్లకు చాలా గుడ్ న్యూస్ ఇది. సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, సో చాలా గుడ్ న్యూస్ ఇది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏముందో చూద్దాము. జేపీఎస్లు అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రేపటి నుంచి విధుల్లోకి, రేపటి నుంచి అంటే 12వ తేదీ నుంచి వాళ్ళు విధుల్లో చేరనున్నారు. ఇందులో ఏమేమి రాశారో చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మ్యాటర్కి వచ్చినట్లయితే, నియామక పత్రాలు అందించేందుకు ఎలక్షన్ కమిషన్ అనేది అనుమతినివ్వడం జరిగింది. ఈ నెల 12 అర్ధరాత్రి కల్లా ప్రక్రియ పూర్తికి ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఎందుకంటే త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించినటువంటి కోడ్ ఈ నెల 20వ తేదీన వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లోకి చేరాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 12వ తేదీ నుంచి విధుల్లోకి రానున్నారు. శుక్రవారం అర్ధరాత్రిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగినది. పోలింగ్ ముగియగానే, అంటే ఈరోజు 11వ తేదీ నాడు సాయంత్రం పోలింగ్ ముగియగానే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు అందజేయాలని అత్యవసర ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. సో ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యేలా పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగినది. ఓకే ఫ్రెండ్స్, సో అత్యవసరమైనటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. కాకపోతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు సొంత గ్రామాలలో పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు మాత్రం లేదు. సో సొంత గ్రామాలలో మాత్రం ఇవ్వరు. ఇది నమస్తే తెలంగాణలో ఈరోజు అనగా 12వ తేదీ నాడు వచ్చినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి న్యూస్. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.